नाराजी का रूप में चला नहीं देख में ना ताकि क्या था ऐसा था ठीक है मूल बेड्रूम इंको रूम मूल किचन इंको मूल देवन रूम इंको मूल हाल रूम आरोग्य बागले बाबू इलांट बाबू के सगम रूम सरपोमी రెండో వ్యక్తి వస్తే నిలబడడానికి కూడా మాకు అవకాశం లేదు బంధువులు కూడా రారు సార్ మైకి లేదు ఉండడానికి వచ్చే నిలబడడానికి మాకు మా చుట్టాలు కాదు మా అమ్మగారు కూడా రావాలన్నా ఇబ్బంది పడి ఎవ్వరు రారు సార్ మా ఇంటికి కూడా ఓ ఇల్లంతా పెంక ఎలకలు బల్లులు గదిలినా మట్టి కాదు వర్షం వస్తే అంతా కురుసా సార్ ఇల్లంతా మీదగా కవర్ కప్పుకున్నాం నిన్న నేను ఇల్లు టైంకి వర్షం వచ్చే టైంకి మా భర్త లేడు సార్ నేను ఎక్కి కవర్ కప్పుతుటి కొట్టుగా అయితే ఒక నిమిషం స్లిప్ అయితే పడతాం సార్ ఈ చీర కాలి కింద తట్టింది ఆ కవర్ జారి ఒక నిమిషం అటు ఇటు అయితే జారి కింద పడతాం సార్ నాకు అంత పరిస్థితి ఉంది అట్లా బయటికి రండి అవసరం ఉంది నాన్న कष्ट कहीं पे बतक मे बतको इंतवर मेडिया मेम आत्माभिमान मेमे तीन मे पक्की जर इबंध पड़ेदा కానీ ఇప్పుడు మాకు భవిష్యత్తులో ఇది ఏది చేసుకునే అవకాశం కూడా లేదు చివరి దశ కాబట్టి మాకు బతుకు మీద ఆశ రావాలని మాకు అమెరికా నుంచి సార్లు నాలుగురు అన్నయ్య మాకు సహాయం చేసుకునే పరిస్థితిలో ఆశనన్న కల్పించారు కానీ పూసుకుంట్ల ప్రభాకర్ గారి ద్వారా మాకు గింతనన్న అవకాశం ఆర్థికంగా మాకు ఏ ధైర్యం ఇవ్వలేదు ఆ సార్ కనీసం మా భర్తకు బాగలేనప్పుడు ఫోన్ చేసి ఇట్లా ఉండాలి అంటే ఇబ్బంది పడొద్దని మాకు మాట సహాయం చేసినా గానీ మాకు ఎంత ధైర్యం అనేది ఉండు మాకు అంటే ఉద్యమకారులకు కనీసం మాట సహాయం కూడా లేదా మాట సహాయం ఇచ్చి ఎందుకు బాధపడతారు ఏదైనా అవకాశం వచ్చినప్పుడల్లా నేను మీకు చూసుకుంటాలే అన్న మాట ఇచ్చినా మాకు ధైర్యం ఉండేదే ఇప్పుడు మా కనీసం ఫోన్ కాల్ కూడా బంద్ పెట్టి పక్కకు పెట్టేసిండు ఇంతకుముందు నేను కుడి పూజం అని చెప్పేది ఇప్పుడు ఫోన్ కాల్ చేయడానికి కూడా సారు చెప్పలేక చేయలేకపోతున్నా కదా మాకు బాధ అనిపిస్తుంది మా మీద ప్రేమ అభిమానాలు ఉన్నాయి లేనివే మాకు అర్థమైంది మా మీద దయ చూపిస్తాడా మాకు ఇట్నే శత్రుత్వంగా మమ్మల్ని ఇబ్బంది పెడతాడా అట్లా చేయకండి మేము కోరుకునేది ఒకటే మాకు మంచి చేయండి ఆర్థిక సహాయం చేయాలి హెల్త్ బాగుండాలి నాకు సార్ నేను తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమకారిని సార్ నేను తెలంగాణ కోసం రాత్రి పౌరును అనుకుంట కష్టపడ్డ వ్యక్తిని సార్ నేను తెలంగాణ నా మీద రెండు మూడు సార్లు పోలీసు లాఠీ చార్జ్ జరిగింది సార్ అలా పోలీసు వాళ్ళ దెబ్బలకు నా ఆరోగ్యం కూడా కరెక్ట్ లేదు సార్ నేను ఏ పేరు నాది తంగడపల్లి సార్ నా పేరు పోలపల్లి నరసింహ మాది యాదాద్రి భువనగిరి జిల్లా సార్ సార్ నేను చౌడపల్లి మండలం సార్ నేను నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు సార్ నాకు ఉండడానికి ఇల్లు లేదు సార్ నాకు చేద్దామంటే కూడా నాకు రెడీమేడ్ వచ్చిన కాడికి నేను టైలర్ సార్ నాకు ఆ పని కూడా నడవట్లేదు సార్ నేను ఉద్యమకారుడని పెట్టుకున్నావు ఏమేం పని చేసిన ఉద్యమంలో నేను ఉద్యమంలో నేను బస్సులని ఆపి రాస్తారోకో చేసిన రైళ్ళ రాస్తారోకో చేసిన మళ్ళీ పోతే మన చూసుకుంటే ప్రభాకర్ ఏంటంటే పని చేసిన మేము మన బంద్ కార్యక్రమాలు మన రోడ్డు రాస్తారోకలు చేసినాం సార్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నాను నేను బంద్ పెట్టి ఇచ్చే సార్ నేనే సొంతంగా నేను అందు నేను ముందడిగేసా సార్ అట్లా నన్ను నా మీద చాలామంది ఉద్యోగిని అణిచివేయాలని కూడా ప్రయత్నం చేసి ఈ నన్ను పోలీసు సుత్తులతోటి నాకు నా మీద ఆరోపణలు చేసి నన్ను కొట్టించారు సార్ సరే నాకు అది నేనేం బాధపడలేదు సార్ పోలీసులు కొట్టినట్టే ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఆదుకోలేదా వచ్చిండు సార్ ఒక 10,000 మాత్రమే బిచ్చగానికి ఇచ్చినట్టు ఇచ్చిపోయింది సార్ ఏం ఆదుకోలేదు సార్ మాకైతే ఏం హెల్ప్ చేయలేదు 10,000 ఒక ఉద్యమకారునికి నా ఇంటి పక్కల మనిషి చచ్చిపోతే 10,000 ఇచ్చిండు సానుభూతిగా 10,000 ఉంటే నా ఆట ఆట పరిస్థితి అయితే నా బిడ్డ పరిస్థితి నా పరిస్థితి తెలిసి కూడా ఒక బిచ్చగానికి ఇచ్చినట్టు 10,000 ఇచ్చిపోయింది సార్ సానుభూతి ప్రభాకర్ రెడ్డి సానుభూతి పొందడానికి చాలా బాధ అనిపిస్తుంది సార్ నేను తీసుకున్నాను సార్ ఆ 10,000 కూడా వద్దు సార్ నాకు అని చెప్పినా అంటే మా భార్య ఉంది మా భార్య చేతిలో పెట్టుకుంది సార్ ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి చనిపోతే 10,000 ఇస్తాడు నేను 20 సంవత్సరాలు ఉద్యమం చేసిన ఉద్యమకారునికి సౌబత్కులు ఉంటే
అనారోగ్య పాలైతే ఒక 10,000 ఇస్తారు సార్. ఆయన కూడా కూరగాయలు కూడా చేసే అవకాశం లేదు సార్. మా కూరగాయలకు మందుల కన్నా నేను నేను ఈ కేసీఆర్ గారిని నేను కోరేది ఏంటంటే నాకు దళిత బంధు కావాలి సార్. నాకు దళిత బంధు కావాలని ఉద్యమకారులను బట్టి 20 సంవత్సరాలు నేను పార్టీ కోసం నేను పార్టీ కోసం ప్రాణాలు ఉద్యమం కోసం నేను ప్రాణాలు ఇవ్వాలనుకున్నా సార్ కేసీఆర్ గారు. మీకోసం కూడా మీరు ఉద్యమ టైంలో మీకోసం కూడా నేను ప్రాణాలు ఇవ్వాలనుకున్నాను. నేను రాత్రి పగలనుకుంటా ఉద్యమాలు చేసినాను, రస్తారోకలు చేసినాను, బంద్ కార్యక్రమాలు చేసినాను. నేను బహిరంగ సభలలో కూడా నేను చురుకుగా పాల్గొన్నాను జనాన్ని తరలించి. నేను మీ మరి ఇప్పుడు రోడ్డున పడ్డావా? రోడ్డున పడ్డ సార్. నాకు తినడానికి తిండి కూడా సర్లే, కంట్రోల్ బియ్యం తప్ప నేను బయట రైస్ కొనలేని పరిస్థితులు ఉన్నా సార్. ఎందుకంటే నాకు మెడిసిన్స్ ఖర్చు నెలకు 10,000 వస్తుంది సార్. నాకు ఒకవేళ మెడిసిన్ తెచ్చుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఉద్యమకారులకు ప్రభుత్వంలో ఏం జరగలేదా? మంచి మాకైతే జరగలేదు సార్. నా పరిస్థితి సార్.